ఎన్నడూ లేని విధంగా భారత్ మెడతల బెడదని ఎదుర్కొంటోంది. ఎడారి మెడతల కారణంగా ఇప్పటికే పశ్చిమ భారతం ఉక్కిరిబిక్కిరి అవుతుండగా ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మెడతల బారి నుంచి కాపాడుకోవడానికి అక్కడి రైతులు నానాపాట్లు పడుతున్నారు. ఇప్పటికే నిరోధక చర్యలు చేపట్టిన కేంద్రం మెడతల ఆట కట్టించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. అందుకు అత్యాధునిక స్ప్రేయర్లు డ్రోన్లను సిద్ధం చేస్తోంది. రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వచ్చే ఖరీఫ్లోగా మెడతలను తరిమికొట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. గత 27 ఏళ్లలో ఎప్పుడూ లేని పరిస్థితి దేశం ఎదుర్కొంటోంది. భారీ స్థాయిలో ఎడారి మిడతలు పశ్చిమ భారతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ మిడతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వీటిని అంతం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. వేల ఎకరాల్లో చేతికొచ్చిన పంటను మిడతలు నాశనం చేస్తున్నాయి. దీన్ని నిర్మూలించేందుకు అత్యాధునిక స్ప్రేయర్లు డ్రోన్లను కేంద్రం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రాలకు ఇప్పటికే పలు సూచనలు చేసింది. మిడతల బెడద ఎక్కువగా ఉన్న రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. పంటలను నాశనం చేస్తున్న మిడతలను అంతం చేయడానికి యునైటెడ్ కింగ్డమ్ నుంచి అదనంగా 60 స్ప్రేయర్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో రిమోట్ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్లను వినియోగించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ నిబంధనలను సడలించింది. మిడతలపై రసాయనాలను పిచికారీ చేసే బాధ్యతను ఇప్పటికే ఖరారు చేసిన 2 కంపెనీలకు కేంద్రం అప్పగించనుంది. వాటిని అంతం చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపింది. మిడతల దండయాత్ర దృష్ట్యా ఉత్తరప్రదేశ్లో 17 జిల్లాలోని రైతులను ఆ రాష్ట ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రాజస్థాన్లోని బార్మేడ్, జోధ్పూర్, నాగౌర్, బికానేర్, హనుమాన్గఢ్, సికార్, జైపూర్ జిల్లాలతో పాటు మధ్యప్రదేశ్లోని సత్నా, గ్వాలియర్, సిధి, రాజ్గఢ్, బేతుల్, దేవాస్, ఆగర్మల్వా జిల్లాల్లో మిడతలు పంట పొలాలపైకి దండెత్తాయి. మిడతల నియంత్రణకు దేశవ్యాప్తంగా 200 లోకస్ట్ సర్కిల్ ఆఫీసులు సర్వే చేస్తున్నాయి. రాజస్థాన్లోని 21 జిల్లాలు, మధ్యప్రదేశ్లోని 18, గుజరాత్లో 2 జిల్లాల్లో మిడతల నియంత్రణ ఆపరేషన్లు మొదలయ్యాయి. 89 ఫైర్ బ్రిగేడ్ల ద్వారా పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. 120 సర్వే వాహనాలు, 47 ప్రత్యేక పిచికారీ వాహనాలు, 810 ట్రాక్టర్లను సైతం ఇందుకు వినియోగిస్తున్నారు. పంట పొలాలను నాశనం చేస్తున్న మిడతలను నిర్మూలించేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు సైరన్లు ఉపయోగించి వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజస్థాన్లో వంటింటి సామాగ్రితో శబ్దాలు చేస్తూ స్థానికులు మిడతలను భయపెడుతున్నారు. డ్రోన్లతో పురుగుల మందులు పిచికారీ చేస్తూ మిడతలపై పోరాటం చేస్తోంది రాజస్థాన్ సర్కారు. గతేడాది తూర్పు ఆఫ్రికాలో భారీగా పుట్టుకొచ్చిన మిడతలు అక్కడి నుంచి సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్తాన్ కు చేరాయి. ఇప్పుడు భారత్పై విరుచుకుపడి పంటలను నాశనం చేస్తున్నాయి. అయితే దేశంలో ఖరీఫ్ కు ముందే మిడతలను తరిమికొట్టేలా చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు.